షాప్లో మొబైల్ కొట్టేద్దామని వచ్చిన దొంగ ప్లాన్ బెడిసికొట్టింది. షాప్ ఓనర్ ముందు జాగ్రత్తతో డోర్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో చోరీని అడ్డుకోగలిగాడు. యూకేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేరళ త్రిశూర్ వాగులో కారు చిక్కుకుంది. నీటి ప్రవాహం పెరగటంతో ప్రమాదమని చెప్తున్నా వాగు దాటేందుకు ప్రయత్నించారు ఇద్దరు వ్యక్తులు. కార్ల నుండి ఇద్దరిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. వారిని సురక్షితంగా రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో తండ్రి కొడుకుల ఔదార్యం సభాషను పెంచుకుంది. 120 గడపల వీరి గ్రామం చేరాలంటే నది దాటాలి. వైద్యం అందక పలువురు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన 70,000 రూపాయలతో కర్రలతో వంతెన నిర్మించారు. అంతేకాదు 4 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు కూడా వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సుప్రభాత సేవలో కుమార్తె ఐశ్వర్యతో కలిసి పాల్గొన్నారు. అంతేకాదు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. రజనీతో ఏఆర్ రెహమాన్ కూడా ఉన్నారు. విశాఖలో వృద్ధ దంపతుల ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. అమెరికా నుండి వచ్చిన ఒక ఫోన్ కాల్తో అలర్ట్ అయిన పోలీసులు సకాలంలో స్పాట్కి చేరుకున్నారు. ఇద్దరిని హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. హైదరాబాద్లో రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహించి ఇద్దరు మిత్రులు జైలుపాలయ్యారు. డీజే శబ్దాలతో స్థానికులకు ఇబ్బందులు కలిగించిన వీరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మాజిద్ అలీఖాన్కు 5 రోజులు, ప్రభాకర్కు 3 రోజులు జైలు శిక్ష పడింది. మహారాష్ట్రలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం 5 స్నేహితుల్ని హత్య చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు చిత్రీకరించారు. అయితే భీమా సొమ్ము పంచుకునే విషయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. దీంతో వారిలో ఒకరు మృతుడి సోదరుడికి అసలు వాస్తవం చెప్పేశాడు. కరోనాతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ తర్వాత గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు వెల్లడించాయి. తాజాగా అమెరికాలోని కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెడార్ సినాయ్ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా 2వ సారి తుది పోరుకు చేరుకుంది. ఆఫ్రికా జట్టు మొరాకోతో జరిగిన సెమీస్లో 2-0 ఫ్రాన్స్ విజయం సాధించింది.